నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరన్నమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు ప్రకాష్ అనే పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, ప్లస్లేంటి, మైనస్లేంటి, సో క్లియర్గా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. అండ్ మీ పేరు ఒకవేళ ప్రకాష్ అయితే కరెక్షన్ కోసం స్క్రీన్లో ఉన్న నంబర్స్ని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. నేమ్ కరెక్షన్ చాలా చాలా అవసరం. 7912118910123229. సో ప్రకాష్లో పైథాగరస్ సిస్టంలో 2 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. ఈ 29 నంబర్ అంటే 2 చంద్రుడు, 9 కుజుడు, తూకంలో లేని జీవితం. ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుంటే ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ బాగుండదు. అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే లోపల ఇంకో ప్రాబ్లం వచ్చేస్తుంటుంది. సో లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హడల్స్, నో గ్రోత్, నో డెవలప్మెంట్ ఇస్ 29. మూడీగా ఉంటారు. ఒకసారి ఎమోషనల్గా ఉంటారు, ఒకసారి సాఫ్ట్గా ఉంటారు, ఒకసారి హార్ష్గా ఉంటారు, ఒకసారి చాలా మెత్తగా ఉంటారు, ఒకసారి చాలా కోపంగా ఉంటారు. ఈ మూడ్ స్వింగ్స్ 29 నంబర్. 2+9 అంటే 11, 11 అంటే 2. చంద్ర ప్రభావం ఎక్కువ ఉంది. 29 నంబర్ వల్ల గ్రోత్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, అప్పులు ఎక్కువ ఉంటాయి. దీంట్లో 27 కాన్సనెంట్స్. ఈ 27 కూడా 29 లాగే. 27 ఏం చేయాలి, భీముడి గెదలాంటిది. అందరూ మొయలేరు. సో ఈ 27 నంబర్ 100,000 మందిలో కేవలం 5 మంది మాత్రమే మ్యాచ్ అవుతుంది. అందరికీ మ్యాచ్ కాదు 27 నంబర్. ఈ 27 నంబర్ ఇనీషియల్గా పైకి లేపుతుంది, కిందకు తోస్తుంది. సో ఇనీషియల్గా కార్లు ఇస్తుంది, బంగ్లాలు ఇస్తుంది, అన్నీ తీసేసుకుంటుంది. బంగ్లాలు అమ్ముకోవాలి, కార్లు అమ్ముకోవాలి. పడిపోయి అరే అప్పుడు బాగున్నాము, ఇప్పుడు ఇలా ఉన్నాం, అప్పుడు బాగున్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో గతాన్ని తలుచుకొని బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళి ఈ నంబర్లో ఉదయ్ కిరణ్ ఒకప్పుడు బాగున్న బెంజ్ కార్లో తిరిగాను, ఇప్పుడు మారుతి కారుకు వచ్చాను. ఆ డిప్రెషన్లోనే 33 ఏళ్ల వయసులోనే టీవీలో యాక్ట్ చేసుకున్నా కూడా నెలకు 100,000 సంపాదించుకునేవాడు. గెస్ట్గా పోయినా, దీనికి పోయినా, చిన్న చిన్న సీరియల్స్ చేసుకున్నా కూడా చనిపోవాల్సినంత కర్మ లేదు. ఫ్యాన్స్లో ఆయన అంటే అభిమానం ఉంది, ప్రేమ ఉంది, ఇన్నోసెంట్ యాక్టర్ లాగా ఫేస్, అలా క్యూట్, యంగ్. సో చనిపోవాల్సినంత కర్మ ఏముంది? ఈ 27 బతకలేదు. ఈ 27 నంబరు చనిపోదాం చనిపోదాం, ఎందుకు బతకడం, మనసు మమత హిరణ్ శ్రావణి ఇదే నంబర్ సూసైడ్ చేసుకుంది. సో 29 నంబర్ రావడం, 27 నంబర్ రావడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. బాధ ఉంటుంది ఎక్కువ. ఎంతమంది ఓదార్చినా తీరలేని బాధ ఈ 27లో ఉంటుంది. నేను కొన్ని వేల మందిని చూసా 27లో. ముందు రోజు బాగుంటారు, నైట్ సూసైడ్ చేసేసుకుంటారు. సో 27 ఈజ్ అ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడ్. సో చైల్డింగ్ సిస్టంలో నంబర్ 22 ఉంది. సో చైల్డింగ్ సిస్టంలో ఎయిట్, నైన్, 11, 12, 14, 22. ఈ 22 వచ్చి మాస్టర్ నంబర్. బట్ 22 అంటే 4 రాహు. ఈ రాహు ఎఫెక్ట్ వల్ల ఏంటంటే అన్ని పనులు లేట్ అవుతాయి, విపరీతమైన తెలివి ఉంటుంది,
ఈయన తెలివి వాడుకొని ఇంకొకరు బాగుపడచ్చు. ఒక కంపెనీ వాళ్ళకి సలహా ఇస్తే వాళ్ళు బాగుపడతారు, మనం బాగుపడేది చాలా లేట్ ఉంటుంది. సెటిల్మెంట్ యూజువల్లీ ఆఫ్టర్ 40. సో 23, 24, 25 ఏళ్ళ నుంచి గాడిది కష్టం చేస్తే 40కి సెటిల్ అయ్యే నెంబర్ 22. బట్ అక్కడ 29, 27 రావడం వల్ల ఆ 40 వరకు కూడా జీవితాన్ని తీసుకెళ్లకుండా అంతం చేసే నంబర్స్ 29 and 27. సో 22ని మార్చుకోవాలి. ఆ 29 నంబర్ని మలుచుకొని మంచి నంబర్ వచ్చేలా పెట్టుకుంటే ప్రకాష్ లైఫ్ బాగుంటుంది. అదర్వైజ్ డిలే, డిస్టర్బ్, పెళ్ళి లేట్, సంతానం లేట్, ప్రమోషన్ లేట్, శాలరీ పెంచేది లేట్, జీవితం అంతా లేటే ఉంటుంది. సో మీ పేరు ప్రకాష్ అయితే 100% మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది. అండ్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలన్నా స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్స్ 9 9 6 0 0 3 1 7 9 6 3 1 7 9 1 2 1 6 8 5 1 3 9 1 2 1 6 8 5 1 3 9 1 3 7 8 9 1 9 9 1 3 7 8 9 1 9 9 1 3 7 8 9 1 9 9 ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ 2 టైప్స్, ఒక డైరెక్ట్ మీటింగ్ ఇన్ మణికొండ, సో ఆదివారం అవైలబుల్. అది ప్రతి ఆదివారం ఫీజ్ 6,200, వ్యాలిడ్ ఫర్ 5 ఇయర్స్. సో ఆన్లైన్ వచ్చి ఫీజ్ 3,200. ఈరోజు ఫీజు కడితే వితిన్ 24 అవర్స్ మీకు షీట్ వస్తుంది. స్పెల్లింగ్ ఎలా మార్చుకోవాలి, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లక్కీ స్టోన్స్ 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం తీసుకుని కూడా అడుగుతున్నారు, సార్ స్టోన్ వేసుకోలేదు, రిజల్ట్ బాగుంది, వేసుకోవాలా వద్దా? ఆ వచ్చిన అదృష్టాన్ని కాపాడేదే లక్కీ స్టోన్. మన ఒంట్ని మనం మొహాన్ని క్లీన్ చేసుకుంటాం సోపేసి, లోపల రక్తాన్ని, మాంసాన్ని, లివర్ని, కిడ్నీని, గుండెకాయని ఏం క్లీన్ చేయాలి? ఈ రత్నాల్ని మెడలో వేసుకున్నప్పుడు, సూర్యకిరణాలు పడినప్పుడు బాడీని అంతా లోపల క్లీన్ చేయడానికే, బయటకు మనం సోప్ వాడతాం, లోపల క్లీన్ చేయడానికే రత్నాలు. సో గుండెలో ఎలాంటి బాధ లేకుండా, మనసులో ఎలాంటి ఆవేదన లేకుండా క్లీన్ చేసి డబ్బులు వచ్చేలాగా, అదృష్టం వచ్చేలా చేసేదే లక్కీ స్టోన్. ఎక్కడ చేయి జాచుకుందా, అప్పులు అడగకుందా, బేరం ఆడకుందా, కొనే స్తోమత స్థాయి లక్కీ స్టోన్స్ ఇస్తాయి. సో లక్కీ స్టోన్స్ లేట్ చేయకండి. అండ్ ఐ షో యూ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ, అది ఫాలో అవ్వండి. సో చాలామంది రాంగ్ కరెక్షన్స్ తీసుకున్నారు బయట, జాగ్రత్త పడండి. రోజు నాకు 100+ షీట్స్, 100 to 150+ షీట్స్ వస్తున్నాయి. ఆ కరెక్షన్స్ చూస్తే నవ్వాలా, ఏడవాలా? అంటే మీరు పోవడమే కదా తప్పు, వాళ్ళు తప్పు కరెక్షన్స్ పెట్టడంలో నేనేం, వాళ్ళకి తెలిసింది అదే, వాళ్ళు తప్పు అనుకుంటే వాళ్ళు పెట్టరు, అది కరెక్ట్ అనుకునే పెడుతున్నారు. బట్ పాడైపోయేది మీ జీవితం అండి. తిరుపతి ఒక ఆయన ఉన్నాడు, గడ్డం బాబించుకొని మా ఇంట్లో ఆయన పనివాడు. ఆయన పెట్టించిన చాలామంది గురించి నేను విన్నాను, చూశాను. ఒకరి కర లైన్ మ్యాన్ ఏర్పేడులో ఆ పోలు ఎక్కాడు, మళ్ళీ దిగల చచ్చిపోయాడు షాక్ కొట్టి. మదనపల్లి ఒక ఆయన పిచ్చాయన అయిపోయాడు, భార్యాభర్తలకు ఇస్తే భార్య వాళ్ళు కొట్టుకొని భార్య సూసైడ్ చేసుకుంది. సో ఇది చాలా ఇంటం బాధ అవుతుంది, కానీ ఇంతకన్నా చెప్పకూడదు, యూట్యూబ్లో బాగుండదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కగా పెట్టిస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.